హలో గైస్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ సో ఏంజల్ వన్ గా ఫాలో అవుతుంది ఇంకా ఎంత వరకు పడుతుందో చాలామంది అడుగుతున్నారు దాని గురించి డిస్కస్ చేద్దాం అలాగే ఐఆర్ఈడిఎస్ స్టాక్ సో సో చాలా బాగా పెరుగుతుంది కదా ప్రెసెంట్ హోల్డ్ చేయాలా ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు ఐఎక్స్లో ఈరోజు సో డౌన్ సైడ్ అవుట్ వచ్చింది హోల్డ్ చేయాల ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు దాని గురించి డిస్కస్ చేద్దాం ఇంకొన్ని స్టాక్స్ లైక్ జియో ఫైనాన్స్ సిడిఎస్ఎల్ జొమాటో కేబీఐ గ్రీన్ వారి న్యూబల్స్ సో ఈ స్టాక్స్ అనేటి గురించి కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం అలాగే ఇంకేమన్నా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సేషన్లో మెన్షన్ చేయండి వాటి గురించి డిస్కస్ చేద్దాం అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వంటే కింద సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి పిని కామెంట్లో కూడా లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట మనం ఓన్లీ గ్రూప్ అనమాట సో ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ అయినా సరే క్లియర్ అనేది చేస్తాం అనమాట సో మన టెలిగ్రామ్ గ్రూప్లో సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి కామెంట్లో కూడా ఉంది ఒకసారి జాయిన్ అవడానికి ట్రై చేయండి చేస్తా సో ఫస్ట్ స్టాక్ మనకి ఏంజల్ వన్ ఏంజల్ వన్ కంటిన్యూస్గా పడుతుంది ఓవరాల్గా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఎందుకంటే చాలా బాగా ర్యాలీ అయింది ఆల్మోస్ట్ మనకి థౌసండ్ రూపీస్ స్టాక్ కాస్త సో లాస్ట్ వన్ ఇయర్లో సో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వెళ్ళింది సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అలాగే సెబీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వల్ల కొంత నెగిటివిటీ ఉంది సో స్టిల్ మనకి ట్రెండ్ అనేది సో ఫాలో అవుతుంది అనమాట ఓవరాల్గా కంప్లీట్ డౌన్ టెన్ మనకు నడుస్తుంది ఎప్పుడైతే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టాక్ మనకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెల్స్కి అంటే సో ఫార్టీ పర్సెంట్ ఫాల్ దొరుకుతుంటే అక్యూములేట్ చేసుకోవడం బెటర్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోండి నా పర్సనల్ పోర్ట్ఫోలియో ఇది ఆల్మోస్ట్ సో ఐపీఓ ప్రైస్ దగ్గర నుంచి కూడా ఉందన్నమాట సో హోల్డ్ అనేది చేస్తున్న స్టిల్ మనకి నెగిటివ్ ఉన్నా సరే సరే రికవరీ అవుతుంది సో అంత హెవీ ప్రాబ్లమ్ ఏం లేదు స్టాక్లో సో లాంగ్ రన్లో మనకి ఇంకా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఒకవేళ మీరు హై లెవెల్స్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్స్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక సో ఎక్కడ యావరేజ్ చేసుకోవాలని చాలా మంది అనమాట ప్రజెంట్ అయితే కంప్లీట్ ఫాల్ అనేది ఉందన్నమాట సో టూ థౌసండ్ మనకి రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే సో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ చాలా టైం ఇక్కడ సస్టైన్ అయింది సో ఆల్మోస్ట్ వన్ మంత్ సస్టైన్ అయిన తర్వాత అవుట్ ఇచ్చి చాలా బాగా ర్యాలీ అయింది మేబీ ఈ రీజన్కి వచ్చే రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉంటే కనుక సో ఈ లెవెల్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి సో అలాగే నెక్స్ట్ స్టాక్ ఐఆర్ఈడిఏ లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసాం టూ ట్వంటీ బ్రేక్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని సో స్టాక్ చాలా బాగా పెరిగి టూ ఫిఫ్టీ లెవెల్ టెస్ట్ చేసింది సో లాస్ట్ త్రీ డేస్ బట్టి ఇది మనకి టూ ఫిఫ్టీ లెవెల్ టెస్ట్ చేస్తుంది రేపు అబ్జర్వ్ చేయండి టూ ఫిఫ్టీ ఏమైనా పైన సస్టైన్ అయితే హోల్డ్ చేయండి ఒకవేళ పడుతుంటే కనుక సో ఆల్మోస్ట్ థర్టీ పాయింట్స్ దాకా కూడా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అరౌండ్గా మనకి లాస్ట్ వీక్లో సో ఈ చాలా బాగా పెరిగిందనమాట సో మనం బుక్ అనేది చేసుకోవచ్చు గైస్ సో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ టూ ఫిఫ్టీ పైన సస్టైన్ అయితే కనుక సో టూ థర్టీ ఫైవ్ బిలో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇది మనకి ఐఆర్ గురించి లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి సెల్ చేయకండి సో ఈ స్టాక్ మనం వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రీజన్స్లోనే చెప్పుకున్నాం సో స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది లాంగ్ రన్లో మల్టీ బ్యాగర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది సో ఎవరైతే లో ప్రైజెస్ దగ్గర బై చేస్తారు వన్ థర్టీ అలవర్స్ దగ్గర లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి అసలు సెల్ చేయకండి సో ఇది మనకి ఐఆర్డిఏ గురించి అలాగే ఐఎక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు సో ఐఎక్స్ సో ఈరోజు మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి సో షార్ట్ ఫాల్ తర్వాత ఆఫ్ స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది సో వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ ఏదైతే ఉందో ఆ రీజన్ బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి మళ్ళీ కూడా ఆఫ్ నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరిగాయి సో మళ్ళీ కూడా స్టాక్లో బైస్ వచ్చారు కొంత పుష్ చేశారు సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ వన్ థర్టీ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ హై లెవెల్స్ అయితే ప్రెజెంట్ అయితే చేయకండి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ పీరియడ్కి అయితే అబ్జర్వ్ చేయండి వన్ ఎయిటీ పైన క్రాస్ అయితే హోల్డ్ చేయండి పడిపోతుంటే ఎగ్జిట్ అవ్వండి సో లేదు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు అలాగే కొంతమంది నాకు ఏదైతే పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టారనమాట నేను టూ ట్వంటీ లవర్స్ దగ్గర ప్రీవియస్గా సో చాలా బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అసలు హోల్డ్ చేయచ్చా లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోమంటారా అని మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో స్టిల్ మనం ఇక్కడ కూడా చెప్పుకున్నాం మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి సో ఖచ్చితంగా స్టాక్లో రివర్సల్ వస్తుంది కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి ఈవెన్ వీటికి కాంపిటీషన్ వచ్చినా సరే స్టాక్ లాంగ్ టర్మ్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇక్కడ నుంచి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో ఈవెన్ టూ ట్వంటీ లెవెల్ కూడా మీ బెస్ట్ ప్రైజే సో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ వ్యూ ఉంటే హోల్డ్ అయినా చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి ఐఎక్స్ స్టాక్ గురించి అలాగే నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు సో స్టాక్ అయితే సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు స్టాక్ అయితే త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఏదైతే ఉందో ఈ రీజన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ సో ఈ రీజన్లో స్టాక్ అనేది సైడ్ వేస్ మూవ్ అవుతుంది సో ఇలా సైడ్ వేస్ మూవ్ అవుతున్నప్పుడు వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్ ఇటువంటి రివర్సల్ కనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఒకవేళ ఇంత టైమ్ సస్టైన్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయితే షార్ట్ ఫాల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది రీసెంట్ టైమ్లో ఇది మనకి టూ హండ్రెడ్ టూ ట్వంటీ లెవెల్స్ దగ్గరించి చాలా బాగా పెరిగింది అందువల్ల సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేయకుండా వెయిట్ ఫర్ రివర్సల్ ఒకవేళ పాజిటివ్ రివర్సల్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని షార్ట్ పీరియడ్కి అయితే ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ ఫాల్ త్రీ హండ్రెడ్ టూ త్రీ ట్వంటీ లెవెల్స్ దగ్గర వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ కూడా వెయిట్ వెయిట్ అండ్ ఇన్వెస్ట్ ఎందుకంటే మార్కెట్స్ కూడా స్లైట్గా పడ్డానికి ట్రై చేస్తున్నాయి సో ఈ రీజన్స్కి వస్తే కనుక స్లోగా ఎక్యూబులేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి అలాగే చాలామంది సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు బోనస్ ఇష్యూ చేసిన తర్వాత స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ టూ థౌసండ్ ఇచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది షార్ట్ ర్యాలీ గ్యాప్ అప్ తర్వాత సో ఫిఫ్టీన్ పర్సెంట్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది ఆ తర్వాత కూడా నెక్స్ట్ డే బాగా వెళ్ళింది ప్రస్తుతం అయితే కనుక స్లైట్గా ఆ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ టెస్ట్ చేస్తుంది సో బోనస్ ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే మీరు ఈవెన్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర బై చేసినా సరే హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట లేదు నేను షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకుంటే సో టూ థౌజండ్ టూ టూ థౌసండ్ లెవెల్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఏదైతే ఉందో ఈ రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ సో ఈ రీజన్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ ఇక్కడ రివర్సల్ వస్తే మీ ప్రైస్కి రాగానే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి కాదు సో ఇది మనకి షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు బోనస్ షేర్స్ కూడా తీసుకుందాం అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ స్టిల్ మనకి మంచి ప్రైస్ హోల్డ్ అనేది చేయడానికి ట్రై చేయండి సో ఇది మనకి సీడిఎస్ఎల్ గురించి అనమాట అలాగే చాలా మంది జొమాటో షేర్ గురించి అడుగుతున్నారు స్లోగా ఎప్పుడైతే మనకి వన్ ఎయిటీ లెవెల్ బ్రేక్ అయిందో సో కంటిన్యూస్గా ర్యాలీ అనేది స్టార్ట్ అయింది మనం రీసెంట్ టైమ్స్లో కూడా వీడియోలో చెప్పుకున్నాం ప్రీవియస్ రెసిస్టెన్స్ టూ హండ్రెడ్ ఈ రీజన్ బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని సో ఆల్మోస్ట్ ఇది స్లోగా అప్ సైడ్ మూమెంట్ ఏమి ఇస్తుంది అనమాట ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడానికి అన్న కూడా సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో సో వాళ్ళు సో అబ్జర్వ్ చేసి టూ హండ్రెడ్ బిలో లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ అనమాట సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయకండి ఇక్కడ నుంచి మహా అయితే ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ రావచ్చు బట్ పడిపోయే ఛాన్సే ఎక్కువ ఉంటాయి సో ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాయి సో ఇది మనకి జొమాటో గురించి అలాగే చాలా మంది వారి రెన్యూబుల్స్ గురించి అడుగుతున్నారు సో వారీ రెన్యూబుల్స్ స్టాక్లోనే త్రీ థౌసండ్ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను అని చాలా మంది అడుగుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన మన వీడియోస్ రెగ్యులర్ ఫాలో అయితే కనుక మన త్రీ థౌజండ్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ స్టాక్ షార్ప్ ర్యాలీ ఇచ్చింది సో డైలీ అప్పర్ సర్క్యూట్స్ తీసుకెళ్ళారు బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయిపోయే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చెప్పుకున్నాం బట్ చాలా మంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో కూడా ఇలా పడిపోతూ లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసినప్పుడు కూడా కొంతమంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పుకుంటున్నారు సో ఇటువంటి స్టాక్స్ని బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే ఈజీ మనీ కోసం మార్కెట్లో ఎప్పుడు కూడా మనీ పెట్టకండి ఎందుకంటే ఇలాంటి స్టాక్స్లో మీరు పెడితే కొన్ని స్టాక్స్ మీకు సో సక్సెస్ ఇవ్వచ్చు బట్ ఎప్పుడైతే ఏదో ఒక స్టాక్లో మనం క్యాపిటల్ పెట్టి స్ట్రక్ అవుతాం అప్పుడు క్యాపిటల్ అంతా కూడా లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటదనమాట స్టిల్ ఇప్పుడు కూడా చాలా మంది వారు రెన్యూబుల్స్ థౌజండ్ పాయింట్స్ పడింది కదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సో ఇక్కడ నుంచి పెరగచ్చు పడవచ్చు అది మనం పక్కన పెడితే ఈ స్టాక్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ స్టాక్ సో స్టాక్ని కంటిన్యూస్గా పుష్ చేస్తున్నారు ఎటువంటి స్టాక్స్ అయితే ప్రజెంట్ అయితే అవాయిడ్ చేయండి ఒకవేళ మీ నియర్ టూ బై ప్రైజ్ అయితే కనుక సో మీ లెవెల్స్కి రాగానే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి బెటర్ ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట అలాగే చాలామంది కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు అనమాట కేపీఐ గ్రీన్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ సో నేను టూ థౌజండ్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు లేదా పడిపోతున్నాను అడుగుతున్నారు అలాగే కొంతమంది ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను అడుగుతున్నమాట మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఈ స్టాక్లో హోల్డ్ చేయండి స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది స్టాక్లో సో బోనస్ స్పిట్ ఇవన్నీ కూడా జరిగే సో అందువల్ల స్టాక్లో సో సైడ్ వేస్ మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ఏదైనా కంపెనీ బోనస్ కానీ స్ప్లిట్ కానీ అనౌన్స్ చేస్తే కనుక స్టాక్ సైడ్ వేస్ వెళ్ళిపోతుంది మీరు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ కెనరా బ్యాంక్ చూడండి వీట అన్ని స్టాక్స్ చూస్తే కనుక సో ఆల్మోస్ట్ స్టాక్స్ సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ వెళ్తుంటాయి సో అందువల్ల ఎప్పుడు కూడా స్ప్లిట్ జరిగిన బోనస్ షేర్స్ ఇచ్చినా సరే సో స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైడ్ వేస్ నుంచి పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రెజెంట్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ రీజన్స్ అనేది చాలా బెటర్ లెవెల్స్ అనమాట ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే లాంగ్ టర్మ్ ఉంటే హోల్డ్ అనేది చేసుకోవచ్చు కదా సో ఇది మనకి కేబిఐ గ్రీన్ గురించి సో ఈవెన్మాట స్టాక్స్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద లో మెన్షన్ చేయండి అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుందన్నమాట మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే మీరు కనుక ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అదనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు దాంట్లో షార్ట్ టర్మ్ స్టాక్స్ అవన్నీ కూడా విత్ టార్గెట్ స్టాప్ ప్రాసెస్ ఎంట్రీస్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు కాదు సో ఇది my video. Thanks for watching. Have a nice day